గుండ్రటిపల్లిలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్ శలక రాజేశ్వర శర్మ మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గుండ్రటిపల్లి రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖాధికారి నర్సయ్య, రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్ శకల రాజేశ్వర శర్మ మాట్లాడుతూ, తూప్రాన్ మండలానికి 500 ఎకరాలకు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని తెలిపారు. లివింగ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చేయడానికి మరియు పంట బైబ్యాక్ కు ఒప్పందం జరిగిందని తెలిపారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి ఆయిల్ ఫామ్ సాగు ఎంతో లాభదాయకమని సూచించారు. ఆయిల్ ఫామ్ మొక్కలకు మరియు డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఉందని వారు తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటలో మొదటి 4 సంవత్సరాలు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని తెలిపారు. కావున రైతులు ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఏడీఏ సంధ్యారాణి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాజిరెడ్డి, గ్రామ రైతు బంధు అధ్యక్షులు మన్నె కృష్ణాముదిరాజ్ మరియు బొంది సత్తాగౌడ్, మండల వ్యవసాయాధికారి ఏవో గంగుమల్లు, ఏఈఓ సంతోష్ సింధు, లివింగ్ ఫుడ్ కంపెనీ ప్రతినిధులు, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. లివింగ్ ఫుడ్ ఇండియా నుంచి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు దీన్ని ఇక్కడ మా మెదక్లో ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. వాళ్ళే దర్శనం నుంచి మొక్కలు ఇవ్వాలి. అంటే ఈ 5 సంవత్సరాల మొత్తం మొక్కలు బాగా లేవు వాళ్ళ కొత్త కంపెనీ. అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్ పాత కంపెనీ మొక్కలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకన్నా 200 రూపాయలు మొక్కలు వెళ్ళిపోవాలి, మాకు తీసుకొచ్చి 20 రూపాయలు ఇవ్వాలి. అంటే దానికి సంబంధించినటువంటి సబ్సిడీ పెంచే 2000 రూపాయలు 3 రూపాయలు వేస్తుంది. మా మొక్కలు మా నర్సరీ వాళ్ళకి ఇస్తాము. ఇంకా 20 రూపాయలు కూడా మొత్తం 100 రూపాయలు సారి మన రైతులకి 100 రూపాయలు 100 రూపాయలు ఆ కంపెనీలో లభిస్తాము. ఆ మొక్క ఒక సబ్సిడీ అయ్యింది. పాస్పోర్ట్ చేస్తాం మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రేటు మొత్తం మన తెలంగాణలో ఆ ఒక్క రేటు మాత్రమే ఇంప్రూవ్ చేస్తున్నాం. చాలా రేటు చాలా పరిమాణ రేటు వచ్చినా కానీ ఈ మన ఈ మలేషియా నుంచి తీసుకొచ్చే రేటు ఏంటంటే అదే హైదరాబాద్ వెరైటీ.